మీరు చూసే యువనాయకుల్లో ఉన్న లోటుపాట్లు ఏమిటి? వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమిటి? మీరు వాళ్లకు సహాయపడే కొన్ని గైడ్లైన్స్ ఏమైనా ఇస్తారా? ఈ రోజున మనం నాయకులను అంటున్న వాళ్లల్లో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే, మనం నిజంగా నాయకుల్ని తయారు చేయడం లేదు. మనం కేవలం మేనేజర్లను, సూపర్వైజర్లను తయారు చేస్తున్నాం. వీళ్లే నాయకులై వాళ్ల జీవితంలో ప్రతి క్షణం ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఎందుకంటే లీడర్షిప్ అనేది లక్ష్యం వల్ల వచ్చేది కాదు. ముందుగా ఇది అర్థం చేసుకోండి, లక్ష్యం అంటే అర్థం మీ కోరికను పెంచుకోవడమే. ఇది టైం వేస్ట్. ఎందుకంటే మీ కోరికలు మీ చుట్టూ ఏం జరుగుతోందో లేదా ఇప్పటి వరకు ఏం జరిగిందో దాన్నే అతిగా ఊహించుకుంటే అదే మీ కోరిక అవుతుంది. మీరు ఇప్పటి వరకు చూడని దాని గురించి కోరిక కలగదు. మీరు ఇప్పటి వరకు చూసిన దాన్నే మీరు కోరుకుంటారు. దాన్నే కొంచెం లేదా చాలా ఎక్కువ చేస్తారు, అంతే. కానీ నాయకత్వం అంటే ఒక సమూహాన్ని లేదా ఒక దేశాన్ని లేదా మొత్తం ప్రపంచాన్ని అప్పటి వరకు ఎవరూ ఊహించలేని దిశలో తీసుకెళ్లగలగడమే. అది ప్రజలు ఊహించగలిగిందైతే వాళ్లకి మీ అవసరం లేదు. నాయకుడి అవసరం ఎందుకొస్తుందంటే, తమకు తాముగా వెళ్లలేని చోటుకి వారిని నడిపించగలగాలి. ఇందుకోసం ఒక నాయకుడికి ఎంతో విశిష్టమైన అంతర్దృష్టి కావాలి. నేను అంతర్దృష్టి అన్నప్పుడు దాని అర్థం మిగతా వారందరూ చూడలేనిది ఏదో మీరు చూడగలిగి ఉండాలి. ప్రజలు ఎన్నో పనులు చేయడానికి ఇష్టపడుతుంటారు, కాని వాళ్లని వాళ్లు మెరుగుపరుచుకోవడానికి ఇష్టపడరు. మీరు చేసే పని ముఖ్యమైందని మీరు నమ్మితే, అప్పుడు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం. మీ అవగాహన శక్తి ఎలా ఉండాలంటే, మిగతా వారు చూడలేనివి మీరు చూడగలిగేలా ఉండాలి. మీరు చేయాలనుకున్న దాని పట్ల మీకు అంతర్దృష్టి ఉండాలి. నేనేం చేయాలనుకుంటున్నాను అనేది కూడా ముఖ్యం కాదు. ప్రస్తుతం ఏది అన్నిటికంటే అవసరమో అదే ముఖ్యం. ఎందుకంటే ఏది అవసరమో అది చేస్తేనే అది నాయకత్వం అవుతుంది. నాకిష్టం వచ్చిందేదో చేయాలనుకుంటే అప్పుడు నా వెనకాల నడిచేవారెవరూ ఉండరు, ఎందుకంటే అది నా గురించే అవుతుంది. అందుకని యువనాయకులకు చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ కోరికల్ని పెంచుకుంటూ పోకండి, మీరు మీ సామర్థ్యాన్ని పెంచుకోండి. మీరలా చేస్తూ ఉంటే మనం ఉంటున్న పరిస్థితుల్ని బట్టి, మన ముందున్న అవకాశాలను బట్టి మీరు ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకుంటారు. మీకు అసమానమైన సామర్థ్యం ఉంటే అప్పుడు ప్రపంచం మిమ్మల్ని పక్కన పెడుతుందని నేను అనుకోను.